యాభై నుంచి 60,000 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫై చేయబోతా ఉంది. ఒక 60,000 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం. ఇలా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏమో ఉద్యోగాలు ఊడగొడుతున్నారు. వాళ్ళు బిహెచ్ఎల్ లో ఊడగొడుతున్నారు, బిఎస్ఎన్ఎల్ లో 50,000 మందిని తీసేసిండ్రు, ఎల్ఐసిని అమ్మేస్తున్నారు, రైల్వేస్ ను ప్రైవేట్ పరం చేస్తున్నారు, విశాఖ ఉక్కును అమ్మ చెప్పిండ్రు. వాళ్ళేమో ఉన్న ఉద్యోగాలు ఊడగొడితే ఇవాళ మన కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇలా మీ